సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రమంతటా మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని కార్యాలయాల్లో కూడా ఈరోజు 11 గంటలకి మేము ఈ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి ఆ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్, పరకాల ఆర్డీఓ ఆఫీస్లో మేము మా సిబ్బంది అందరి చేత ఈ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. మరి ఈరోజు మన దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరవరానివి. మరి వారు అనేక సంస్థానాలను మన భారతదేశంలో విలీనం చేశారు. అలాగే మన హైదరాబాద్ను కూడా భారతదేశంలో విలీనం చేయడానికి వారు మన శాయశక్తులు కృషి చేసి మరి మన భారతదేశానికి అన్నీ కూడా ఒక సమైక్య భారతం అనే చేసి మన భారతదేశంలో మరి వారు చేసిన సేవలకు సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరి జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పటానికి పూలమాల వేసి మేమందరం కూడా జయంతి జరుపుకున్నాం. మరి ఈ సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ మేమందరం కూడా ఈ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ ఒకసారి తీసుకుంటాం. దేశ ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని నిత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తానని నిత్యనిష్టతో సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను.